हाय हेलो फ्रेंड्स, आई एम मोनिका रामशेट्टी। मैं इप्पुडु प्रॉन्स फ्राई चेयबोतुन्नाम। चूडंडी, मुंदुगा कड़ाई पेट्टुकोनी दांट्लो 2 टेबल स्पून ऑयल वेसुकोनी हीट चेसुकुंदाम। चूडंडी, 2 टेबल स्पून ऑयल अयिते सरिपोयिद्दी। मीकु क्वांटिटीनी बट्टी मीरु तीसुकोंडी। नेनु 1/2 केजी प्रॉन्स तीसुकुन्नानु, टाइगर प्रॉन्स अंडी नेनु तीसुकुन्नायि। चूडंडी, ऑयल हीट अयिंदी। इप्पुडु ओक ऑनियन वेसुकुंदाम, कट चेसि इला पोडुग्गा कोसुकुंदाम। పొడుగ్గా కట్ చేసేసి ఫ్రై అవనిద్దామండి। చూడండి, చాలా టేస్టీగా ఉండిద్దండి ఇది। మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే। చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం। 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేద్దాం। బాగా వేగనిద్దాం ఆయిల్ లో। చూడండి, బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేద్దాం। టూ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోయేది 1/2 కేజీ ఫ్రాన్స్ కి। మీ క్వాంటిటీ బట్టి మీరు తీసుకోండి। చూడండి, బాగా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు మనం ఫ్రాన్స్ వేసుకుందాం। చూడండి, ఫ్రాన్స్ ని కొంచెం salt పసుపు వేసి బాగా వాష్ చేసుకోవాలండి, లేకపోతే నీసు వాసన వచ్చేది। పసుపు salt వేసుకొని బాగా క్లీన్ చేస్తే వాటర్ వేసుకొని నీసు వాసన అనేది రాదండి। కొంచెం పసుపు వేద్దాం। ఇప్పుడు పసుపు వేసి salt కూడా వేసేసుకుందాం। ఇప్పుడే చూడండి, salt మీ టేస్ట్ కి తగినంత మీ salt వేసుకోండి। బాగా మిక్స్ చేసుకుందాం। చూడండి, బాగా మిక్స్ చేసుకున్నాం కదా। మూత పెట్టేసి మగ్గనిద్దాం అండి। దీంట్లో వాటర్ అన్ని రావాలండి పైకి, దీంట్లో వాటర్ ఉంటాయి। సీ ఫుడ్ అండి, బాగా మంచిది, హెల్త్కి మంచిది ఇది సీ ఫుడ్। చూడండి, క్యాప్ పెట్టేసుకొని మగ్గనిచ్చాము, వాటర్ అన్ని పైకి వచ్చేసింది చూసారా। ఈ వాటర్ అంతా బాయిల్ అవ్వాలండి। ఇప్పుడు వాటర్ అంతా పోయేదాకా ఫ్రై చేసుకుందాం మనం। దాంట్లోకి పొడి మసాలా అండి, గసగసాలు, యాలక్కాయ, ధనియాల ఒక స్పూను, చెక్క, లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం। చూడండి, మిరియాలు। చూడండి, ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం। 1 స్పూన్ ధనియాలు, 1/2 అండి చిన్న ముక్క చక్కని అలా వేసుకుందాం। చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వేసుకుందాం। యాలక్కాయ అండి, మిరియాలు, గసగసాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం। చూసారా, ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి। చూడండి, బాగా ఫ్రై అయిపోయింది। స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం। ఇటువైపు ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది, వాటర్ అంతా బాయిల్ అయిపోయింది। కొంచెం వాటర్ ఉన్నాయి, అవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి। నూనె బయటికి వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ పైకి వచ్చిద్దండి, అప్పుడు దాకా ఫ్రై చేసుకుంటే సరిపోయేది। ఇది చల్లారిపోయింది, మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం। చూడండి, అంత చిన్న కొబ్బరి ముక్క సరిపోయేది। చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుందాం। చూడండి, బాగా గ్రైండ్ అయిపోయింది। ఇప్పుడు దాంట్లోకి మనం చిన్న ఉల్లిపాయ వేసుకుందామండి, పొట్టు తీసి వేసుకుందాం చిన్న ఉల్లిపాయని।
ఒక పెద్ద 10 రెబ్బలు చిన్న ఉల్లిపాయ రెబ్బలు అయితే సరిపోయిద్దండి. చూడండి ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మనం. చూసారా రొయ్యల ఫ్రాన్స్ కూడా బాగా బాయిల్ అయిపోయింది, ఆయిల్ కూడా పైకి కనపడుతుంది. చూడండి చూడండి ఆయిల్ కూడా బాగా కనబడుతుంది, బాగా ఫ్రై అయిపోయింది ఫ్రాన్స్ కూడా. మనం దీంట్లోకి కారం వేసుకోవాలండి, కారం యాడ్ చేసుకోవాలి. 1½ టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోయిద్ది. చూడండి 1½ టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. వేసుకొని కారం కూడా ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. దాంట్లో ఆయిల్లో మగ్గాలి కారం, ఒక 5 మినిట్స్ మగ్గితే సరిపోయిద్ది. చూడండి కలుపు వేసుకొని మగ్గనిచ్చాము. చూడండి కారంలో కూడా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పొడి మసాలా వేసుకుందాం. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే దీంట్లో గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చండి. చూడండి బాగా మిక్స్ చేసుకుందాం. లాస్ట్కి కరేపాకు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. చూసారా కొత్తిమీర పుదీనా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని 5 మినిట్స్ ఉంచేసి కట్టేసుకుంటే సరిపోయింది. చూడండి అయిపోయింది అండి. చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.